హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లేజీ టెకీ ఇన్ తెలుగు. నా పేరు వెంకట్. ఈరోజు నేను మీకు చూపించే ప్రోడక్ట్ ప్రతి ఇంట్లోనే కూడా మనకి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంట్లో దొంగలు పడ్డా లేదంటే ఏమైనా మన వస్తువులు ఏమైనా మిస్ అయినా సరే ఈ కెమెరా ద్వారా మనం అక్కడ మిస్ అయిన వస్తువులు చూడవచ్చు, మన ఇంట్లోకి ఎవరు వచ్చారు అనేది కూడా మనకు తెలుస్తుంది. సిపీ ప్లస్ బ్రాండ్లోని CP-E21 ఈ ప్రోడక్ట్ మోడల్ నెంబర్ వచ్చి, అలాగే ఇది 2 MP మనకి లెన్స్తోనైతే వస్తుంది. అండ్ ఇన్బిల్ట్ వైఫై ఉంటుంది, అలాగే 15 meters IR రేంజ్ అయితే ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ రేస్. అలాగే 2-way ఆడియో కమ్యూనికేషన్ ఉంటుంది, మనం 2 sides కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి ఫిక్సింగ్ ఎలా చేయాలి, కాన్ఫిగరేషన్ మన మొబైల్కి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం. ఇది వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్న కెమెరా బాక్స్. పైన అయితే CP+ అని బ్రాండ్ మెన్షన్ చేశారు, మిడిల్లో అయితే E21 2 MP ఫుల్ HD కెమెరా అని మెన్షన్ చేశారు, లాస్ట్లో అయితే ఈజీ కెమెరా అని ఉన్నది. రొటేట్ చేసి చూద్దాం. ఇక్కడ డౌన్లోడ్ మొబైల్ యాప్స్ అని ఉన్నది, ఐఫోన్ యూజర్స్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ ప్లే నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి క్యూఆర్ స్కానర్ ఉంటే ఇవి స్కాన్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్కి అయితే తీసుకెళ్తుంది, లేదంటే మనం డైరెక్ట్గా ఎంట్రీ చేసని డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ఇక్కడ మనకి హోమ్ ఆన్ యువర్ ఫోన్ సెక్యూరిటీ కెమెరా అని రాసింది. ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మోడల్ వచ్చి CP-E21 2 MP PT కెమెరా, వైఫై 15 meters IR అని ఇచ్చారు. పీటీ కెమెరా అంటే ప్యాన్ అండ్ టిల్ట్ కెమెరా, అప్ అండ్ డౌన్ మూవ్ అవుతుంది. అలాగే దీనికి వైఫై రిసీవింగ్ ఉంటుంది డైరెక్ట్గా. అలాగే 15 meters IR ఇన్ఫ్రారెడ్ రేస్, నైట్ టైం మనకి ఒక లైట్ లేకపోయినా సరే చీకట్లోనే మనకు క్లియర్గా అయితే కనిపిస్తుంది 15 meters వరకు. ఇక్కడ MRP అయితే 3990 అని మెన్షన్ చేశారు. ఓకే, ఫస్ట్ మనం ప్రోడక్ట్ అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఇక్కడ వీళ్ళు మనకి క్విక్ ఆపరేషన్ గైడ్ అయితే మనకి ఇచ్చారు, డిస్క్రిప్షన్ మొత్తం అంతా ఉంటుంది, ఎలా కనెక్ట్ చేయాలి ఏంటనేది. ఇప్పుడైతే అవసరం లేదు, నేను చూపిస్తాను అది. అండ్ ఇది యాక్సెసరీస్ బాక్స్. ఇది ఓపెన్ చేస్తే మనకి కంప్లీట్గా దీనికి సంబంధించిన అడాప్టర్ అవన్నీ ఉంటాయి. బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం, యాక్సెసరీస్ ఏమి ఇచ్చాడో మనకు తెలుస్తుంది. ఫిషర్స్ అండ్ స్క్రూస్ ప్రొవైడ్ చేశారు స్టాండ్తో వాల్ ఫిక్సింగ్ చేసుకోవడానికి. అండ్ ఇది స్టాండ్ మనకి వాళ్ళు ప్రొవైడ్ చేసింది, స్టాండ్ కెమెరాకి ఫిక్స్ చేసి వాల్కి ఫిక్స్ చేసుకోవడానికి అడాప్టర్ ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ కనెక్టింగ్ ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఇది కేబుల్, ఇది మనకి అడాప్టర్ నుంచి కెమెరాకి ఫిక్సింగ్ కేబుల్. ఇది ఇవన్నీ పక్కన పెట్టి ఒకసారి కెమెరా ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడవచ్చు కెమెరా లెన్స్ అయితే కనిపిస్తున్నాయి. దీని మీద రిమూవ్ ద ఫిలిం బిఫోర్ ఫస్ట్ యూజ్ అని రాశారు, ఆ ఫిలిం అయితే దాని మీద లెన్స్ మీద రిమూవ్ చేయాలి. అండ్ ఒకసారి ఫస్ట్ కెమెరా అయితే బయటికి రిమూవ్ చేసి చూద్దాం, బయటికి తీద్దాం. ఇది ఓవరాల్ కెమెరా లుక్. ఇది ఇక్కడ స్పీకర్ అయితే ఇచ్చాడు వాయిస్ అవుట్పుట్ రావడానికి, ఇక్కడ ఒక స్పీకర్ ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ CP+ అని బ్రాండింగ్ మెన్షన్ చేశాడు, ఇక్కడ ఒక స్పీకర్. మొత్తం ఓవరాల్గా 3 స్పీకర్స్ అయితే మనకు ఉన్నాయి అవుట్పుట్, వాయిస్ అవుట్పుట్ రావడానికి. కిందన అయితే RJ 45 స్లాట్ అయితే ఇచ్చారు, ఎప్పుడైతే మనకు వైఫై లాంగ్ ఉంటుందో అప్పుడు ల్యాన్ కేబుల్ పెట్టి యూజ్ చేసుకోవడానికి. ఇది రీసెట్ బటన్, మనం ఏదైనా నెట్వర్క్కి కనెక్ట్ అయితే అది మనం రీసెట్ అవ్వాలంటే ఇది 10 seconds హోల్డ్ చేస్తే ఆ నెట్వర్క్ నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. అలాగే ఇక్కడ 5 volts అడాప్టర్ కోసం ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే పైకి మూవ్ చేసి చూద్దాం. ఇక్కడ
మనకి మెమరీ కార్డు స్లాట్కి ఇచ్చాడు. రికార్డింగ్ కోసం మనం మెమరీ కార్డు అయితే ఇక్కడ ఈ స్లాట్లో అయితే ప్లేస్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చి స్టిక్కరింగ్ మోడల్ ఇచ్చాడు. అట్లాగే 2 MP PT కెమెరా, వైఫై, 15 meters IR అని అయితే మెన్షన్ చేశారు. అండ్ సేమ్ మనకు బాక్స్ మీద ఉన్నట్లే ఇక్కడ మనం స్టాండ్ వచ్చేసి ఫిక్సింగ్ అయితే చేసుకోవాలి. ఫిక్స్ అయితే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన స్టాండ్. ఈ స్టాండ్లోని 2 holes వచ్చి వాల్కి స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేసుకోవడానికి. ఇక్కడైతే మనం కెమెరా ఫిక్స్ చేయాలి. ఇవి వచ్చి అడ్జస్టర్స్. మనం కెమెరాని ఏ పొజిషన్లో కావాలి అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవడానికి ఈ అడ్జస్టర్స్ అయితే యూజ్ అవుతాయి. ఇట్లా అప్ అండ్ డౌన్ ఇట్లా ఎక్కడికి కావాలంటే అట్లా బెండ్ అయితే అవుతుంది. కెమెరా అయితే అట్లా ఫిక్స్ చేయాలని నేను చూపిస్తాను. ఇట్లా హోల్డ్ చేసి దీని మీద కెమెరా కరెక్ట్గా ఆ హోల్లోని ఫిక్స్ అయ్యేటట్టు పెట్టి మనం జస్ట్ రొటేట్ చేయాలి. రొటేట్ చేస్తే అది కొంచెం టైట్గా అయితే ఫిక్స్ అవుతుంది. ఓకే, టైట్గా అయితే ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు మనం వాల్కి ప్లేస్ చేసుకొని ఎక్కడైనా మనం వాల్కి ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. కెమెరా అయితే మనం ఇలా వాల్కి ఫిక్స్ చేసుకోవాలి. ఐదర్ డౌన్ పొజిషన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా స్టాండ్ని వాల్కి ప్లేస్ చేసి అప్ సైడ్ పొజిషన్లోనైనా సరే ఇలా మనం ప్లేస్ చేసుకోవచ్చు. పవర్ కనెక్ట్ చేసి ఆన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు మనకు ఒక వాయిస్ అయితే వినిపించింది, అంటే పవర్ ఆన్ అయితే అయ్యింది. ఇక్కడ బ్లూ కలర్ బ్లింకింగ్ లైట్ వస్తుంది కదా. ఇప్పుడు మనం పేరింగ్ అయితే చేయాలి. పేరింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. వెయిటింగ్ ఫర్ వైఫై కనెక్షన్ అని చెప్తుంది. ఇప్పుడు యాప్ అయితే డౌన్లోడ్ చేద్దాం. యాప్ డౌన్లోడ్ చేయాలంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈజీ క్యామ్ అని టైప్ చేయాలి. ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయాలి. ఇన్స్టాలేషన్ అయితే అయ్యింది. ఇప్పుడు యాప్ అయితే ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత సైన్అప్ అని అడుగుతుంది. సైన్అప్ అంటే మనం ఏదైనా మెయిల్ ఐడితోని అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికి మెయిల్ ఇస్తే మెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంట్రీ చేస్తే సెట్ పాస్వర్డ్ అని చెప్పేసి మీకు ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ మనకు కావాల్సిన పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. వెంటనే మళ్ళీ డన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కింద నా బాటంలోని గో టు యాప్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ డివైస్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ ప్లస్ సింబల్స్ మిడిల్ అండ్ రైట్ సైడ్ టాప్లో కూడా ఉన్నాయి. ఎక్కడ క్లిక్ చేసినా పర్లేదు. ఇక్కడ మనం యూస్ చేసే మోడల్ వచ్చి CPE21. ఫస్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ క్యూఆర్ కోడ్ అడుగుతుంది. కిందన నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసి దాని మీద నెక్స్ట్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఇంట్లో ఉండే వైఫై కనెక్షన్ అయితే చూపిస్తుంది. ఆ వైఫై కనెక్షన్ది మన నెట్వర్క్కి సంబంధించిన దాని మీద క్లిక్ చేసి మన నెట్వర్క్ పాస్వర్డ్ అయితే ఇవ్వాలి. ఇచ్చి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. ఈ క్యూఆర్ కోడ్ ఉన్నది కదా, ఈ క్యూఆర్ కోడ్ని మనం కెమెరా వైపు చూపించాలి. ఒక 15 to 20 centimeters డిస్టెన్స్లో చూపించాలి. అప్పుడు ఇది కనెక్ట్ అయితే అవుతుంది. చూడొచ్చు డివైస్ అయితే సక్సెస్ఫుల్గా యాడింగ్ అయితే అయ్యింది.
मन की वॉइस प्रॉम्प्टिंग अभी वॉइस अच्छे मन की आउटपुट कदा सो इन चाहमेंटे ई हर्ड ए प्रॉम्प्ट टैप चेयर डिवाइस अच्छे ऐडिंग ओके डिवाइस सक्सेसफुली ऐडेड मन की डिवाइस अच्छे सक्सेसफुल ऐडिंग अच्छे अयिंदी ओके डिवाइस ऑनलाइन अनि चूपिस्तुंदी दीनि मीद टैप चेद्दाम 100% अय्यिंदी ओके फर्मवेर अपडेट अयिते अडुगुतुंदी अपडेट चेद्दाम स्टार्ट अपडेट अपडेटिंग अयिते अवुतुंदी ओके अपडेट अयिते अयिपोयिंदी सर ओपन अवुतुंदी ओके वीडियो अच्छे स्टार्ट वीडियो कोई ब्लर कीन फिल्म अत्या फिल्म अच्छे रिमूव चेद चेदम रिमूव ओके रिमूव तरह क्लारिटी कन की राइट साइड वीडियो इपड़ोस कैमरा डायरेक्शन क्लिक मूवमेंट एला चेदम लेफ्ट साइड टैप चूँ मूवे लेफ्ट साइड की लेफ्ट साइड टैप चेसानु लेफ्ट साइड मूव अवुतुंदी राइट साइड टैप चेस्तुन्नानु राइट साइड अयिते मूव अवुतुंदी अलागे अप साइड टैप चेस्तुन्नानु अप साइड अयिते मूव अवुतुंदी अंड डाउन कूडा डाउन चूडोच्चु डाउन टैप चेस्तुंटे डाउन की मूव अवुतुंदी इप्पुडु मोबाइल लोनी ऐप लो मनकु कोन्नि ऑप्शन्स अयिते उंटायि अवि अयिते चेप्तानु स्पीक अनेदि उंटुंदी स्पीक मीद टैप चेस्ते मनकि कैमरा लोंचि अवुट्पुट अनेदि वस्तुंदी స్పీక్ అనేది ఆఫ్ చేసి మాట్లాడితే కెమెరా ముందు మాట్లాడితే మనకి ఫోన్ లోకి అయితే వాయిస్ అయితే వినిపిస్తుంది లైవ్ లో జరిగే ఇన్సిడెంట్స్ రికార్డ్ చేసుకోవడానికి ఇక్కడ రికార్డ్ అనే ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేశారు ఇది ట్యాప్ చేస్తే ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్ మొత్తం కూడాను మనకి రికార్డింగ్ అయితే అవుతుంది అలాగే లెఫ్ట్ సైడ్ లో స్క్రీన్ షాట్ అని ఉంది కదా ఆ స్క్రీన్ షాట్ మీద ట్యాప్ చేస్తే ప్రెజెంట్ ఉంటే లైవ్ వీడియో పిక్ అనేది మనకి ఆల్బమ్ లోకి సేవ్ అయితే అవుతుంది నేను మెమరీ కార్డ్ అయితే ఇన్సర్ట్ చేయలేదు అందుకని ప్లేబ్యాక్ అనేది డిజేబుల్ లో ఉంది సో మనం ఇంత ముందు తీసిన స్క్రీన్ షాట్ అండ్ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి 4 సెకండ్స్ వీడియో ఇది ఇంత ముందు మనం తీసినవి ఇంక ఇవన్నీ కూడాను మనకి బేసిక్ రిక్వైర్డ్ ఆప్షన్స్ ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే చాలా ఉంటది గానీ కొంచెం వీడియో అయితే లాగ్ అవుతది ప్రోడక్ట్ ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటారంటే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లింక్స్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను వాటి మీద అయితే క్లిక్ చేసి మీరు ప్రోడక్ట్ డీటెయల్స్ అన్నీ చూడొచ్చు అండ్ ప్రైస్ కూడా మీకు 3000 లోపు ఉన్నాయి అలాగే మీకు కనెక్టింగ్ లో గాని లేదంటే కాన్ఫిగరేషన్ లో గాని ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి నేను అయితే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్